పేరెంట్స్ ఎప్పుడైనా కొట్టుకున్నా తిట్టుకున్నా వాళ్ళకు ఒక రకమైన ఆరోగ్యన్స్ అనేది వచ్చేస్తూ ఉంటుంది మైండ్లోకి. అసలు ఏంటి సిచ్యువేషన్స్, ఎప్పుడు ఇలా కొట్టుకుంటూ ఉంటారేంటి, ఇంత అసలు పీస్ ఆఫ్ మైండే ఉండదా ఇంట్లో అనే ఒక చిన్న థాట్ కూడా వచ్చేస్తుంది. అంతేనండి, అంటే ఫ్యామిలీ ఈజ్ బేస్డ్ ఆన్ ద హార్మనీ బిట్వీన్ ద పేరెంట్స్ కదా. దాని మీద ఆ గార్డెన్లోనే ఈ పువ్వులు పెరిగేది కదా. ఈ కొట్లాట్లు అవన్నీ కూడా జరుగుతాయి రైట్, బట్ కొంచెం పిల్లలకి కూడా రెసిలియన్స్ నేర్పాలండి. ప్రొటెక్టెడ్గా కాదు, ఎందుకంటే రేపు ఆఫీస్లో కూడా కాన్ఫ్లిక్ట్ జరగవా బాస్ అన్నాడు. ఒకవేళ కొట్టుకుంటే పిల్లల ముందు కొట్టుకోవద్దు అంటారా? నేను అనను, కానీ పిల్లల ముందు టు ఎన్ ఎక్స్టెంట్ ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి రైట్, టు ఎన్ ఎక్స్టెంట్ ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి. దాన్ని దాచేయవలసిన అవసరం లేదు. కాన్ఫ్లిక్ట్ ఉంటుంది, మేనేజ్మెంట్ పర్స్పెక్టివ్ తీసుకోండి. ఒక కోర్స్ ఉంది కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్ అన్నది, ఆల్రెడీ ఎంటైర్ సబ్జెక్ట్ కదా. అమ్మా నాన్న మధ్య కాన్ఫ్లిక్ట్ అవుతుంటే దాన్ని మేనేజ్ కూడా చేయొచ్చు, దానికి రిజల్యూషన్ కూడా ఉంటుంది రైట్. వీళ్ళు ఎదురుగుండా మాట్లాడుకున్నారు, కానీ ఒక అండర్స్టాండింగ్కి వచ్చారన్నది కూడా ఎగ్జిబిట్ చేస్తే మంచిది. సో పిల్లలకి ఇదేంటి అని అని అనిపించదు. సో అది పాజిటివ్ పేరెంటింగ్లోకే వస్తుంది మళ్ళీ, ఎందుకంటే ఇక్కడ కాన్ఫ్లిక్ట్ బాగా మేనేజ్ చేయగలిగితే రేపు హీ విల్ బి అ గుడ్ సీఈఓ. బట్ ఏదైనా ఒక సిచ్యువేషన్లో పేరెంట్స్ ఫ్రస్ట్రేట్ అయ్యి ఒకసారి కోపంతో అరిచేసిన వాళ్ళు ఏమనుకుంటారంటే, దీన్ని అంత కోపంగా చెప్పాలా, మెల్లగా కూడా చెప్పొచ్చు కదా అన్న ఫీలింగ్, ఒక థాట్లో ఉంటారు కదా మరి. అంటే ఇది ఉంటుంది, ఆ క్వశ్చన్ ఉంటుంది, ఎందుకు అంత కోపంగా చెప్పాలి అన్నది రైట్. అది యాక్సెప్టెన్స్ బట్టి ఉంటుందండి. ఇప్పుడు అమ్మ నాన్న మధ్య కాదు, అది భార్యాభర్తల మధ్య ఉండొచ్చు, ఫ్రెండ్స్ మధ్య కూడా ఉండొచ్చు. ఇట్ క్యాన్ బి దిస్ సిచ్యువేషన్ కాన్ కమ్ విత్. సో బట్ ఆ పర్సన్ మీద ఉన్న మన ట్రస్ట్ కానీ రెస్పెక్ట్ కానీ అది డిసైడ్ చేస్తుంది టు బేర్ దాట్. ఎదుటి వ్యక్తి మీద నాకు ట్రస్ట్ లేదు, నాకు గౌరవం లేదు అనుకుంటే అమ్మైనా నాన్నైనా గర్ల్ ఫ్రెండ్ అయినా ఎవరైనా ఈ మాట అన్నప్పుడు ఈ టైంలో నన్ను అనుకుండా ఉండాల్సింది అని అనిపించిన, ఎదుటి వాళ్ళ మీద ప్రేమ ఉన్నప్పుడు, ఎదుటి వాళ్ళ మీద ఒక గౌరవం ఉన్నప్పుడు ఆగుతాం. ఆగి దీనికి కారణం ఏదో అయి ఉంటుందిలే అని అనుకుంటాం, అవునా కదా. సో దాని మీద ఫోకస్ చేయాలి. ఓకే, ఐ మీన్ పేరెంట్స్ ఉండే తీరుని బట్టే పిల్లల బిహేవియర్ అనేది ఆధారపడి ఉంటుందా? తప్పకుండా అమ్మా, పేరెంట్స్ ఎలాగైతే తల్లి మొదటి టీచర్ అన్నారో కదా, తండ్రి కూడా మొదటి గురువే కదా. సో చాలా మటుకు ఒక్కొక్కసారి అంటూ ఉంటారు చాలా మటుకు సైకాలజీలు ఏమంటే, మన మ్యారేజ్ రైట్ ఈజ్ ద వే ఇట్ ఈస్ బిల్టప్ ఈజ్ మోడల్డ్ బై ద మదర్, మన ప్రొఫెషన్ బై ద ఫాదర్. మన ప్రొఫెషనల్ ఎలా బిహేవియర్ ఎలా ఉంటుందంటే ఫాదర్ని ఇమిటేట్ చేస్తామంట. అది మన మ్యారేజ్ మోడల్ ఎలా ఉంటుందంటే మదర్ బట్టి ఉంటుందంట. ఎందుకంటే ఇవి గమనించి పెరుగుతాం. మనకి ఇంకేముందండి, దట్ ఫ్యామిలీ ఈజ్ అ ల్యాబొరేటరీ. ఇక్కడ జరిగేవే అక్కడ ఇంకో ఫ్యామిలీ ఏర్పడినప్పుడు, ఈ పిల్లవాడు తీసుకెళ్ళినప్పుడు అదే మోడల్లో జరుగుతుంది. ఈవెన్ ఇక్కడ ఇండియా నుంచి అమెరికాలో వెళ్ళా, ఇక్కడ వినాయక చవితి ఎలా చేసుకుంటామో అదే పద్ధతి ఇంట్లోనూ బాడవుతాము కదా. బట్ అలాగే బిహేవియర్స్ కూడా కదా. సో ఒక ఫాదర్ మదర్ రిలేషన్ మీదే అది ఆధారపడి ఉంటుంది. ఫాదర్ మదర్లో చాలా కాన్ఫ్లిక్ట్ చూసారనుకోండి, పిల్లలు ఎఫెక్ట్ అయ్యేది కూడా చూస్తాం. నా పెళ్ళి ఇలా ఉండకూడదు కదా, ఇంకోలా ఉండాలి, మా నాన్న మా భార్యను కొట్టడం చూసాను, నేను ఎప్పుడు భార్యను కొట్టను అన్న డెసిషన్స్ తీసుకున్న పిల్లలు ఉంటారు చూడండి ఆ విధంగా. సో పిల్లలు అప్పుడే నేర్చుకుంటారు, పేరెంట్స్ నుంచే నేర్చుకుంటారు, ఇంకా మోడల్స్ వేరే లేవండి.